దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఎటువంటి పూజా కార్యక్రమాలను అవలంబించుకోవాలి అని ఇత్యాది విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాశివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈరోజు శివరాత్రి, ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఎటువంటి పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? మహాశివరాత్రి జన్మకో శివరాత్రి అంటుంటారు. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శివరాత్రి అనగానే మాఘమాసంలో వచ్చేటువంటిది ఆ శివరాత్రినే ప్రధానంగా అనుకుంటారు. కానీ ప్రతి నెలలో కూడా ఒక మాస శివరాత్రి అని ఉంటుంది, పక్ష శివరాత్రి అని ఉంటుంది, నిత్య శివరాత్రి అని కూడా అంటారు, అలాగే మహాశివరాత్రి అని అంటారు. అయితే ఈ శివరాత్రి అనేటువంటి పదము మనకు వాడుక భాషలోకి రావడానికి ప్రధానమైనటువంటిది ప్రతి నెలలో ఒక రోజు అనేటువంటిది మనం నిర్ణయించుకున్నాం శాస్త్ర ప్రకారం. అంటే ఈ శివరాత్రి అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది మాఘమాసములో. ఈ శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, శివుడి యొక్క లింగాకారము వెలిసినప్పుడు ఆది అంతము తెలుసుకోలేకపోయినటువంటి సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చినటువంటి వాగ్వివాదాలు జరిగినప్పుడు ఆ సందర్భంలో పరమేశ్వరుడు ప్రసన్నుడై ఈ యొక్క శివలింగాకారంగా వెలిసినటువంటిది. అందుకనే ఈ శివరాత్రి రోజునే ఆ ఒక్క శివరాత్రి మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది. ఆ రోజున మాత్రమే లింగోద్భవ కాలము అని అంటారు. కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో ఒక్క మారేడు దళము పెట్టినా చాలు, కోటి జన్మల పాపం నశిస్తుంది అని అంటారు. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి అసలు ఈ శివరాత్రి అనగా మనకు ఏదో పండుగ ఉంది, సంక్రాంతి, దీపావళి, అలాగే జన్మాష్టమి, దసరా, ఇవన్నీ పండుగలు ఉండగా రాత్రిని సూచించేటువంటి పండుగ శివరాత్రి ఎందుకయ్యింది అని అంటే, తెలుసుకోవాల్సింది ఏంటనంటే అహోరాత్రములు అని అంటారు, అవి నాలుగు. అంటే ఈ నాలుగు రోజులు కూడా 1000 సూర్యగ్రహణములు కలిస్తే ఎంత ఫలమో, ఈ అహోరాత్రములు నాలుగు రాత్రులలో గనక ఇష్టదేవతారాధన చేసిన వారికి అంతటి ఫలము లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రవచనము. ఏ ఆ రాత్రులు అని అంటే, మొట్టమొదటిది మహాశివరాత్రి, మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి. రెండవది పౌర్ణిమ, మదన పౌర్ణిమ అని అంటారు. వాడుక భాషలో మనకందరికీ తెలియాలని అంటే హోళీ పండుగ అని అంటారు ఆ రోజు. ఇక తర్వాత జన్మాష్టమి, శ్రీకృష్ణుడి యొక్క జన్మించినటువంటి తిథి రోజున, కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే జన్మాష్టమి. ఇక నాలుగవది భూభారాన్ని తగ్గించడానికి సతీ సమేతుడై నరకాసుర వధ చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుకు సంబంధించినటువంటిది దీపావళి. కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత ప్రాశస్త్యమైనటువంటిది. అంతేకాకుండా ఈ నాలుగు రాత్రులు కలిసినటువంటి రోజుల్లో ఏ మానవుడైతే సత్సంకల్పంతో ఇష్టదేవత ఆరాధన, విష్ణువు కానీ, అమ్మవారు కానీ, గణపతి కానీ, సుబ్రహ్మణ్య కానీ, సూర్యుడు కానీ, ఈశ్వరుడు కానీ, ఎవరిని ఆరాధన చేసినా ఈ నాలుగు రోజులు 1000 సూర్యగ్రహణాలు కలిస్తే వచ్చేంతటి ఎంత పుణ్యఫలమో ఆ ఒక్క రోజులోనే మనకు దక్కుతుంది. అయితే ఈ శివరాత్రి లేదా మాస శివరాత్రి అనేటువంటిది మనం చెప్పుకోవాల్సినటువంటిది, ఆ రోజు నిర్ణయించాలి అని అంటే చతుర్దశి తిథి అనేటువంటిది రాత్రి వేళల్లో ఉండాలి, ఇది నియమము. రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మాస శివరాత్రి ప్రతి నెలలో చూసుకోవాలి. మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రే మహాశివరాత్రి అవుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఆ రోజున మానవుడు ఏది చేసినా
ఏ నామాన్ని జపించినా, ఏ పూజ చేసినా, ఏ దానము చేసినా, ఎంతటి మంచి పని చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన 1000 రెట్ల ఫలితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అందుకనే మీరు గమనించుకుంటే ఎప్పుడు ఉపవాసము చేసినా, ఏకాదశి వ్రతము చేసేటువంటి వాళ్ళకి ఎంత భక్తి శ్రద్ధలు ఉంటాయో, అలాగే మహాశివరాత్రి రోజున కూడా ప్రతి వ్యక్తి, మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఉపవాసము నియమాన్ని పాటించుకొని జాగరణ చేసి ఆ ఈశ్వరుని యొక్క నామముతో తూలిపోవాలి, తేలిపోవాలి. అంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ శివరాత్రి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు భక్తిపూర్వకమైనటువంటి విజ్ఞప్తి, కాశీలో మా స్వంత భవనం శ్రీ శంకర కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది. అది చాలా పురాతనమైనటువంటి భవనం, 100 సంవత్సరాల నాటిది. నదికి అతి దగ్గరలో, కేదారేశ్వర మందిరానికి చాలా దగ్గరలో ఉన్నది. తెలుగు వాళ్ళందరూ కూడా సంచరించేటువంటి ప్రదేశంలో కేవలం 125 మీటర్లు గంగానదికి, మన ఆశ్రమానికి కేవలం 125 మీటర్ల దూరంలో ఉన్నది. కాబట్టి దానిని పునరుద్ధరణ చేయాలనిగా మళ్ళీ కొత్తగా అన్ని రకాలైనటువంటి వసతులతో కొత్తగా బిల్డింగ్ని కట్టాలనేటువంటి సంకల్పం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు రాజపోషకులు, మహారాజపోషకులుగా లేదా కాశీలో మనవంతు సహాయంగా ఒక ఇటుకనైనా కానీ సమర్పించుకోవాలి, ఆ యొక్క శివుని యొక్క గర్భంలో మనకంటూ ఒక పేరుంటుందని ఆలోచించే వాళ్ళు ఎవరైనా, భవన నిర్మాణానికి ముందుకు వచ్చే దాతలు ఎవరైనా కానీ మీ వంతు సహాయ సహకారాలు అందించి భవన నిర్మాణానికి సహాయ సహకారాలు చేయూతని ఇవ్వచ్చు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా 8వ తారీఖు రోజున 121 సార్లు రుద్రపారాయణము, 9వ తారీఖు రోజున 24 హోమాలు, అనగా శనిదోషం ఉన్నటువంటి వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే, అలాగే దాంపత్య సమస్య, సంతాన సమస్య, ఉద్యోగ సమస్య, ధనపరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ 121 సార్లు రుద్రపారాయణము, 24 హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో తిరిగి వచ్చే సంవత్సరం మహాశివరాత్రి కల్లా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. అది పార్వతీ పరమేశ్వరు యొక్క అనుజ్ఞగా తీసుకొని ఈ కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా అన్నదానం మా సొంత భవనం శ్రీ శంకర కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో జరుగుతుంది. అన్నదానానికి కూడా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా నూతన భవన నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీ పేరిట కాశీలో ఒక రూమ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మహారాజ పోషకులుగా ఈ యొక్క రూమ్కి సంబంధించినటువంటి దాతలుగా ఉండదలిచిన వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. గురుగారు, మహాశివరాత్రి యొక్క విశిష్టతను గురించి, అలాగే శివరాత్రి రోజున శివానుగ్రహం కోసం ఏమేమి చేయాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.